జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తు కావాలని చంద్రబాబు అనుకుంటున్నారు కానీ ఇప్పుడు పొత్తు పెట్టుకుంటే పెద్ద సమస్యలే వచ్చేటట్టున్నాయి ఒకటి విజయవాడ వెస్ట్ పోతిని మహేష్కి కావాలి అతను చాలా రోజుల నుంచి కష్టపడుతున్నాడు అటు గుడ్ లుక్స్లో పవన్ కళ్యాణ్ గుడ్ లుక్స్లో ఉన్నాడు తీరా చూస్తే ఇప్పుడు అక్కడ జలీల్ ఖాన్ తెలుగుదేశం పార్టీ గతంలో వైసీపీ తరఫున గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరిన జలీల్ ఖాన్ తాజాగా తను పోటీ చేస్తాను ప్రకటించాడు కింద సార్ తన కూతురికి ఇప్పించుకున్నారు ఆమె కాస్త పాలైంది అదే అక్కడ పెద్ద ఎదురు అయింది ఇప్పుడు జలీల్ ఖాన్ స్వయంగా పోటీ చేస్తానంటున్నాడు నాకు పార్టీలకు అతీతంగా పదిహేను వేల ఉన్నాయి కాబట్టి నేను పోటీ చేస్తాను తెలుగుదేశం తరఫున అంటున్నాడు జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తు పెట్టుకుంటే జనసేన అడిగేటువంటి సీటు అదే మరి అప్పుడు తెలుగుదేశానికి ఇవ్వరు విజయవాడ సెంట్రల్లో సేమ్ పొజిషన్ వంగవీటి రాధాని జనసేనలోకి తీసుకుని సెంట్రల్ నుంచి పోటీ చేయించాలని జనసేన భావిస్తుంది కానీ అక్కడ ఆల్రెడీ బోండా ఉమా పాత సిట్టింగ్ ఎమ్మెల్యేకే తెలుగుదేశం పార్టీ టికెట్ అనౌన్స్ చేసేస్తుంది అక్కడ సమస్య అవుతుంది ఇప్పుడు జలీల్ ఖాన్ తాజాగా తెర మీదకి రావడంతో విజయవాడ విషయంలో పొత్తు పెట్టుకున్న ఇద్దరి మధ్యన ఘర్షణ వాతావరణం ఉంటుంది అన్నటువంటి విషయం స్పష్టమవుతోంది